యా హాయ్, సుందర రామిరెడ్డి ఫ్రమ్ ఆర్సిపి టెక్నాలజీస్. రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది చాలా పెద్ద ఇష్యూ అండి, పర్టికులర్గా రిటైల్ కమ్యూనిటీలో. అండ్ చిన్న చిన్న శాలరీస్తో వర్క్ చేసే వాళ్ళకి వాళ్ళకి పెద్ద కార్పసే ఉండదన్నమాట. అండ్ చిన్న శాలరీతోటి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో పెద్ద కార్పస్ చేయడం కూడా పెద్ద హెడేక్ అనమాట. మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. అండ్ చాలా మంది ఇన్ఫ్లేషన్ గురించి థింక్ చేస్తూ ఉంటారు, ఇన్ఫ్లేషన్ కూడా ఇన్కార్పొరేట్ చేయకపోతే ఎలా ఉంటుంది అనేది. అందుకని ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇన్ఫ్లేషన్ దాటి ఎంత రిటర్న్స్ వస్తుందని పెట్టేసి దాన్ని మనం ఒరిజినల్ రిటర్న్స్ అనుకోవచ్చు అనమాట. సపోజ్ మనం గోల్డ్ కొన్నాము, ఇయర్లీ యావరేజ్ మీద మీకు 8% వస్తుంది. అండ్ ఇన్ఫ్లేషన్ 5% తీసేసామనుకోండి, రియల్ రిటర్న్స్ అనేది ఒక 3% అలా ఉంటుంది. అండ్ ఇల్లు రెంటల్ ఇచ్చేసాము, ఓకే, ఇంటి బయట అప్రిషియేషన్ తీసుకోకుండా కనుక మీరు రెంటల్లే కన్సిడర్ చేస్తే కనుక అది ఇన్ఫ్లేషన్ అంతా కూడా రాదనమాట, 3-4% కన్నా ఎక్కువ రాదు. అలాగే బ్యాంకులో మనం మనీ డిపాజిట్ చేసాము, ఇయర్లీ యావరేజ్ వడ్డీ నీకు 6-7% వద్దు, ఇన్ఫ్లేషన్ దగ్గరలో అవుతుంది. అదే స్టాక్ మార్కెట్లో అనుకోండి, ఇన్ఫ్లేషన్ బీట్ చేసుకుంటే కూడా మీకు అడిషనల్ అమౌంట్ వస్తుంది. ఓకే, అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో రిస్క్ తీసుకోకుండా లీస్ట్ రిస్క్ తోటి లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చో పర్టికులర్ రిటైర్మెంట్ ప్లానింగ్కి మనం ఇప్పుడు చూద్దాం. మనం తీసుకుంటుంది ఇండెక్స్ ఫండ్, నిఫ్టీ ఇండెక్స్ ఫండ్. ఎందుకు నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ మిగతా వాటిలో ఎందుకు పెట్టకూడదు అంటే, నిఫ్టీ బై డిఫాల్ట్ ఎవ్రీ 3 ఇయర్స్కి ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోద్దండి. అది నిరంతరం ఎవ్రీ 3 ఇయర్స్కి ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు హిస్టారికల్ డేటా చెక్ చేసుకోండి. అండ్ జీరో అవ్వదు. ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ 50 కంపెనీస్ దీంట్లో ఉంటాయి కాబట్టి అవి ఎప్పుడు జీరో అవ్వదు. సో నాకేంటంటే ఈ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఇలా వద్దు, నాకు గ్యారంటీ, లిటరల్లీ గ్యారంటీ టైప్ ఉన్నాయి కావాలి అని అనుకుంటే కనుక బ్యాంకులో పెడితే మరీ 6-7 కంటే ఎక్కువ రాదు. కాబట్టి నిఫ్టీ యాజ్ ఏ ఇండెక్స్ ఫండ్లో కనుక పెడితే మనకి యావరేజ్ మీద 12-13% వస్తుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో, హిస్టారికల్ డేటా కనుక చెక్ చేసుకుంటే కనుక. మనం కనుక కేవలం దీంట్లో పెట్టినా కూడా, ఏది నిఫ్టీ యాజ్ ఏ ఇండెక్స్ ఫండ్లో కనుక పెడితే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ నేను 1-20 లక్షలు పెట్టాను, 1-20 లక్షలు పెట్టాను అంటే ఎవ్రీ మంత్ 75,000 ఇంక తీసుకుంటున్నాను. పెట్టిన కాడి నుంచి అయ్యిండొచ్చు, లేదా మీరు చిన్న అమౌంట్తో బిగిన్ చేసుకొని మీ టోటల్ ఫండ్ సైజు 1-20 లక్షలకు వచ్చినప్పుడు కానీ చేసుకోవచ్చు. ఎవ్రీ మంత్ 75,000 విత్డ్రాలు పెట్టారు. ఇలా పెడితే నెక్స్ట్ 30 ఇయర్స్ తర్వాత కూడా మీరు 6 కోట్ల రూపాయలు విత్డ్రాలు చేసిన తర్వాత కూడా స్టిల్ మీ ఫండ్ ఇంకా 1.1 కోర్ ఉందండి, 1.1 కోర్ ఉంది. అంటే ఈ ఫండ్ ఉన్నంతకాలం మీకు 75,000 వస్తూనే ఉంటుంది, మీ ఫండ్ అంతే ఉంటుంది లైఫ్ టైం అనమాట. ఓకే, ఇక్కడ మనం ఇన్ఫ్లేషన్ తీసేసిన తర్వాత మనం చూస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఇన్ఫ్లేషన్ 5% మనం తీసేసిన తర్వాత కూడా మనం చూస్తున్నామండి, అంటే 6 కోర్ విత్డ్రాలు అయిపోయిన తర్వాత కూడా మనం చూస్తున్నాం అనమాట. అందుకని ఎవరైనా చాలా కన్జర్వేటివ్గా ఉన్నాం, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే భయం వేస్తుంది, మార్కెట్లో అప్ అండ్ డౌన్ ఉంటాయి, వాలటిలిటీ ఉంటాయి కాబట్టి, అంటే కరోనా లాంటి ఈవెంట్లు వచ్చినా లేకపోతే ఏదైనా ప్యానిక్ ఈవెంట్లు వచ్చినా కూడా ఎక్కువ కొలాప్స్ అవుతుంటాయి కాబట్టి, అదే నిఫ్టీ అయితే తక్కువ కొలాప్స్ అవుద్ది, వెంటనే క్విక్గా రికవర్ అవుద్ది. కాబట్టి మీరు నిఫ్టీని నమ్ముకోవచ్చు బ్లైండ్గా మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు. అంటే యావరేజ్ మీద మీకు 12-13% వచ్చింది నిఫ్టీలో పెడితే అనమాట. మనం ఇక్కడ తీసుకుంది కేవలం 12% రేట్ ఆఫ్ రిటర్న్ మాత్రమే తీసుకున్నాం, 12% మాత్రమే. అండ్ ఇన్ఫ్లేషన్ని 5% కన్సిడర్ చేసినా సరే, అండ్ స్టిల్ యు ఆర్ మేకింగ్ ద గుడ్ మనీ అనమాట. అందుకని మీరు కన్జర్వేటివ్ అప్రోచ్ చేయండి. స్టాక్ మార్కెట్ అంటే భయం అని అనుకున్నప్పుడు రిటైర్మెంట్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి అని అనుకుంటే కనుక డెఫినెట్గా ఇండెక్స్ ఫండ్స్, పర్టికులర్గా మల్టీ సెక్టర్ ఫండ్స్ నిఫ్టీ లాంటివి చాలా బాగుంటాయి. ఎందుకు నిఫ్టీలో అంటే, నిఫ్టీ ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో ఇండియాలో ఉన్న ద బెస్ట్ 50 కంపెనీస్ ప్యాక్ అనమాట. అది ఎవ్రీ 6 మంత్స్కి రీబ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. ఏదన్నా ఆ స్టాక్ కనుక ఏదైనా వర్స్ట్ టైర్ అవుతుంటే దాని బదులు స్ట్రాంగ్ స్టాక్స్తో రీప్లేస్ చేస్తూ ఉంటారు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. అందుకని మీరు నిరంతరం ఎక్స్పర్ట్స్ వాళ్ళు దాన్ని రీబ్యాలెన్స్ చేస్తూ ఉంటారు కాబట్టి స్ట్రాంగ్ 50 స్టాక్స్లో ఉంటారు, అవన్నీ ఫండమెంటల్ సౌండ్ కాబట్టి. మీకు స్టాక్ మార్కెట్ గురించి అంటే ఏం ఐడియా అవసరం లేదు, అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ నాలెడ్జ్ గురించి అవసరం లేదు, అంటే లాంగ్ టర్మ్లో దాన్ని ఎలా మేనేజ్ చేయాలో ఏం చేయాలనే టెన్షన్ చేయడం అవసరం లేదు. అంటే మీరు ఫండ్ని క్రియేట్ చేసుకోండి, 1.2 లాక్ అట్లా, 1 కోర్ అట్లా, లేదా ఎవ్రీ మంత్ 5,000-10,000తో ఫండ్ క్రియేట్ చేసుకోండి మీ రిటైర్మెంట్ కల్లా. ఆ టైం కల్లా మీరు ఇయర్లీ యావరేజ్ మీద ఒక 75-1 లాక్ పెట్టారనుకోండి, కంటిన్యూస్గా మీరు విత్డ్రాల్ చేసుకుంటూ పోవచ్చు మీ కెరీర్ అంతా, ప్లస్ మీ ఫండ్ అంతే ఉంటుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. అదే మీరు మ్యూచువల్ ఫండ్స్ చూడబోతే ఇంకా చాలా ఎక్కువ వస్తుంది, ఎందుకంటే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ యావరేజ్ మీద 25% వస్తుంది, బట్ విత్ వాలటిలిటీ ఉంటుంది. మీరు వాలటిలిటీని హ్యాండిల్ చేసేలాగా ఉంటేనే మీకు అది వస్తుంది అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు యూత్లో ఉంటే అచ్చం ఈక్విటీకి 100% కేటాయించడం చాలా ఇంపార్టెంట్.
అండ్ ఫ్యామిలీ డిపెండెంట్ ఉన్నప్పుడు బ్యాలెన్స్గా ఉంటే ఇంపార్టెంట్, అంటే కొంత డెట్ కొంత ఈక్విటీలో ఉంటుంది ఇంపార్టెంట్. అండ్ రిటైర్మెంట్ దగ్గరికి వచ్చినప్పుడు మొత్తం కూడా సేఫ్టీగా ఇలా నిఫ్టీలో కానీ లేకపోతే డెట్ ఫండ్స్లో కానీ ఇలాంటి వాటిలో పెడతాం బెటర్ అనమాట. కొంచెం అగ్రెసివ్గా ఉంటే మీరు హైబ్రిడ్లో కూడా పెట్టుకోవచ్చు. సో డిపెండ్ అప్ అని మీ రిస్క్ ప్రొఫైల్ బేస్గా తీసుకొని మీరు ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. రిస్క్ బేస్గా తీసుకొని మనం దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట. కాబట్టి మీరు కన్జర్వేటివ్గా ఉన్నారు, ఓకే నాకు రిటైర్మెంట్ ప్లానింగ్ కావాలి అనుకున్న వాళ్ళు, రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాడు ఆల్రెడీ ఇప్పటికే లేట్ అవుతుంది అనుకున్న వాళ్ళు, బెస్ట్ థింగ్ ఏంటంటే ఇండెక్స్ ఫండ్ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ తీసుకోండి. ఇది పక్క కన్జర్వేటివ్ అండ్ 12% అండ్ మార్కెట్ కొలాప్స్ అవటం అంటూ ఏముండదు నీకు. ఎందుకంటే లాస్ట్ ఆల్మోస్ట్ 12 ఇయర్స్ అవుతుంది మార్కెట్ కొలాప్స్ అవక, మార్కెట్ 12% పడి ఇప్పటికి 12 ఇయర్స్ అవుతుందండి. లాస్ట్ 8 ఇయర్స్ నుంచి ఇదివరకు రెడ్ మార్క్ లేదు నిఫ్టీలో. అందుకని మిగతా స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ దీంట్లో లేదు, మిగతా సెక్టర్ స్పెసిఫిక్ రిస్క్ కూడా దీంట్లో ఉండదు. ఎందుకంటే ఈ సంవత్సరం ఐటీ హాట్ అయ్యి ఉండొచ్చు, ఇందులో ఐటీ స్టాక్స్ ఉన్నాయి. ఈ సంవత్సరం ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాట్ అయ్యి ఉండొచ్చు, అది దీంట్లో ఉంటాయి. ప్రతి హాట్ సెక్టర్ దీంట్లో ఉంటుంది, డల్ సెక్టర్ కూడా దీంట్లో ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా డిస్కౌంట్ అవుతూ ముందుకు పోతూ ఉంటాయి అన్నమాట దీంట్లో. అందుకని లాంగ్ టర్మ్లో రిటైర్మెంట్ ప్లానింగ్కి మీరు పక్క కన్జర్వేటివ్ అనుకుంటే సింపుల్ సొల్యూషన్ ఏంటంటే నిఫ్టీ యాజ్ ఏ ఇండెక్స్ ఫండ్ లాగా పెట్టండి. చిన్న చిన్న అమౌంట్తో కూడా పెద్ద కార్పస్ స్టార్ట్ చేసుకోవచ్చు. లేదా దగ్గర నీ దగ్గర పెద్ద డబ్బు ఉన్నా సరే ఒకేసారి పెట్టేసుకొని అండ్ మంత్లీ 75 నుంచి 1 లాక్ వరకు విత్డ్రాల్ పెట్టుకున్నా సరే రెస్ట్ ఆఫ్ మీ లైఫ్ వరకు కూడా క్యాష్ ఫ్లో ఉంటుంది. ఓకే అండ్ రిటైర్మెంట్ అయిన తర్వాత క్యాష్ ఫ్లో, రెగ్యులర్ క్యాష్ ఫ్లో, దట్ టు డిజిటల్ ఉంటుంది చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ అసెట్స్ మీద ఫోకస్ చేయమాకండి. ఆ టైం కల్లా మనకు టెత్తనాలు ఉండవు అనమాట. ఎందుకంటే కొడుకులు పెద్దలు అవుతుంటారు, ఆ టైంలో చాలా ఇష్యూస్ బీన్ అవుతాయి. కాబట్టి డిజిటల్గా ఉంచుకోండి. అండ్ మీకు సేఫ్టీ కావాలంటే మాత్రం ఇండెక్స్ ఫండ్స్లో పెట్టుకోండి, నిఫ్టీ ఇండెక్స్ ఫండ్. ఎందుకంటే ఇది మల్టీ సెక్టర్ ఇండెక్స్ ఫండ్, చాలా తక్కువ వచ్చింది కానీ ఆల్మోస్ట్ మిగతా వాటితో పోల్చుకుంటే ఇది మోస్ట్ సర్టన్ అనమాట. అందుకని డెట్ ఫండ్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ రావాలి. బట్ ఈక్విటీ మార్కెట్ నాకు వద్దు, టూ మచ్ వాలటిలిటీ అలాంటి నాకు వద్దు అనుకున్నప్పుడు రెండింటి మధ్యలో ఇయర్లీ 12% వచ్చి లిటరలీ ఎవ్రీ 3 ఇయర్స్కి ఆల్ టైమ్ హైకి వెళ్ళే ఖచ్చితమైన ఫండ్ ఏంటంటే అది నిఫ్టీ అనమాట. ఎందుకంటే ఇది మల్టీ సెక్టర్ ఫండ్ కాబట్టి. కాబట్టి రిటైర్మెంట్ కల్లా ప్రతి ఒక్కళ్ళు కూడా తక్కువ రిస్క్ తీసుకుందాం అనుకుంటే దీంట్లో పెట్టుకోండి, నిఫ్టీ యాజ్ ఏ ఇండెక్స్ ఫండ్లో. నేను కొంచెం రిస్క్ తీసుకుంటాను అనుకున్నప్పుడు మన మనీని సెగ్రేట్ చేసుకోవచ్చు, ఏది మిడ్ క్యాప్ కొన్ని, స్మాల్ క్యాప్ కొన్ని, కొన్ని డెట్ కొన్ని, అలా బ్యాలెన్స్ కూడా చేసుకోవచ్చు. సో బేసికల్గా ఎనీ ఫైనాన్షియల్ అడ్వైజ్ బేస్డ్ ఆన్ ద ఇండివిజువల్ రిస్క్ ప్రొఫైల్ బట్టి ఉంటుందండి. మీకు ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ కావాలి, ఎంత రిస్క్ టాలరేట్ చేస్తారు, ఎప్పటికల్లా కావాలి, ఓకే వీటన్నిటి మీద డిపెండ్ అవుద్ది. అందుకని స్ట్రైట్ అవే అందరికీ ఒకటే మ్యూచువల్ ఫండ్ మనం రికమెండ్ చేయలేము. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే అందరికి సూట్ అవుద్ది, బయట పార్టీది కన్జర్వేటివ్ వాళ్ళకి సూట్ అవుద్ది అండ్ అగ్రెసివ్ వాళ్ళకి కూడా సూట్ అవుద్ది. కాబట్టి మీరు కనుక ఇంకా రిటైర్మెంట్కి ప్లాన్ చేసుకోకపోతే ఇప్పుడే ప్లాన్ చేసుకోండి అండ్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోండి అండ్ పీస్ ఆఫ్ మైండ్ తోటి రిటైర్ అవ్వండి. మళ్ళీ రిటైర్ అయిన తర్వాత ఎలా సర్వైవ్ అవ్వాలి అనే క్వశ్చన్ ఉండదు అనమాట ఇలా ప్లాన్ చేసుకుని ముందుకపోతే. ఓకే ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.